హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూస్ చేసి గుంతు పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉప్మా రవ్వ 250 గ్రామ్స్ తీసుకోవాలి, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4 లేక 5, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి అవన్నీ పచ్చితనం లేకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూస్ చేసి ఇడ్లీ, దోశ, ఉప్మా, గుంతు పొంగనాలు, ఊతప్పం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా 20 to 30 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. కానీ మరీ ఎక్కువ రోజులు వాడుకుంటే అంత హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని 20 to 30 డేస్ మాత్రమే వాడుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూస్ చేసి గుంతు పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి బ్రేక్ఫాస్ట్ మిక్స్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు. ఒక బౌల్ తీసుకొని అందులో బ్రేక్ఫాస్ట్ మిక్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, 1/2 కప్పు పెరుగు, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు కావాలంటే క్యారెట్ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న ఏదైనా ఆకుకూరలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో మరీ ఎక్కువ వాటర్ ఏమీ వేసుకొని అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న పెరుగు కూడా కొద్దిగా పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా గుంటలలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎలా అయినా చేసి పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇది 2 సైడ్లు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఏదైనా పల్లీల చట్నీతో కానీ ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని యూస్ చేసి గుంతు పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్.